అందరికీ నమస్కారం. బీఎస్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయానందరావు గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ముందుగా దయానందరావు గారు నమస్కారం. నమస్తే. ఎప్పుడూ లేని విధంగా మీ పార్టీ ఈ మధ్యలో ఒక భారీ బహిరంగ సభ పెట్టింది. అవును. అంటే ఆ సభ నల్లగొండ కేంద్రంగా రిటైర్డ్ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీ పార్టీలో చేరారు. అంటే ఆ సభ సక్సెస్ అయినట్టేనా? 100% అది లక్షలాది మందిగా మొత్తం నల్గొండ పూర్తిగా స్తంభింపజేశాం. మొత్తం హైవేస్ రోడ్లు అన్నీ కూడా మొత్తం పూర్తిగా స్తంభించబడ్డాయి. లక్షలాది మందిగా తరలి వచ్చారు. అది కూడా స్వచ్ఛంగా వాళ్ళ సొంత డబ్బులతోని. ఎలాంటి ఎవరు కూడా ఎలాంటి సదుపాయాలు ఎవరు కూడా స్పాన్సర్ చేసింది లేదు. వాళ్ళ సొంత ఖర్చులతోని వాళ్ళు ఇది మనది అనే భావన కొద్ది వచ్చిన వాళ్ళు. ఎక్కడ ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెడితేనే దిక్కు దివాన్ లేదు అట్లాంటిది మీరు మీటింగ్ పెడితే ఇన్ని లక్షల మంది స్వచ్ఛందంగా వచ్చిన జనం నమ్ముతారా? తప్పకుండా నమ్మాలి. ఎందుకంటే గతంలో కూడా 1994లో జిమ్ఖానా గ్రౌండ్లో మాన్యవారు కాంశీరామ్ గారు పెట్టినప్పుడు 10 నుంచి 15 లక్షల మంది వచ్చి హైదరాబాద్ మొత్తం కమ్మేయడం జరిగింది. అప్పుడు మన హైదరాబాద్ నుంచి ఓల్డ్ సిటీలో నుంచి అప్పుడు మనము యానిమల్స్ వాడుకునే అధికారం మనకు ఉండేది. అప్పుడు ఏనుగులు కూడా ప్రతి కార్యక్రమానికి వాడుకునే అవకాశం ఉండేది. అప్పుడు తర్వాత బ్యాన్ అయింది. కానీ అప్పుడు ఆ టైంలో ఏనుగులు హైదరాబాద్లో చాలామంది ఈరోజు గుర్రాలు ఎలాగైతే పెళ్లిళ్ళల్లో మనకు రెంట్కి ఇస్తున్నారో అప్పుడు అలా ఏనుగులు ఇచ్చేవారన్నమాట. అలా ఏనుగుల మీదకి ఎక్కి ఆ మీటింగ్ కూడా రావడం జరిగింది. అంటే 15 లక్షల మంది చుట్టుముట్టున్న కనీసం 5 రాష్ట్రాల నుంచి మాన్యవర్ కాంశీరామ్ గారి బహిరంగ సభకు జిమ్ఖానా గ్రౌండ్లో వచ్చినప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హెలికాప్టర్లో తిరిగి ఆ జన సందోహాన్ని చూసి ఆయన వెన్నులో వణుకుబుట్టి నేను 60 సీట్లు ఇస్తాను మాతో మిత్రపక్షంగా మీరు కలిసి పోటీ చేద్దామని మాకు ఆఫర్ ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని మేము తిరస్కరించాం. ఎందుకంటే మా రాజ్యము మా సొంత బలం మీద మాకు రావాలనే ఆకాంక్ష ఈరోజు కూడా అంతే బలంగా ఉంది. ఈరోజు మనకు ప్రవీణ్ కుమార్ సార్ లాంటి వాళ్ళు అనేక మంది ఇప్పుడు పార్టీలోకి రాబోతున్నారు. రేపు రాబోయే రోజులలో కూడా మీరు చూస్తారు తప్పకుండా ఈ తెలంగాణలో బహుజన రాజ్యం వచ్చేంత వరకు మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది. అంటే ఈ రోజులలో ప్రజలకి మీటింగ్లు అంటే సభలు సమావేశాలు అంటే ఇంత బీరు ఇంత బిర్యానీ ఒక క్వార్టర్ మందు ఓ 500 రూపాయలు ఇట్లా సమర్పిస్తేనే వస్తారు. అది కూడా మీటింగ్ అయ్యేందాక ఎవడు ఉండే పరిస్థితి లేదు. అలాంటిది మీరు ఏ బలంతో ఏ ధైర్యంతో ఆ మీటింగ్ సక్సెస్ అయింది అంటున్నారు? అసలు ఎట్లా ఎంత ఎట్లొచ్చారు అంతమంది జనాలు? అది ఈ రాష్ట్రంలో ఇంకా దారుణమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ 7 ఏళ్ల తెలంగాణ ప్రభుత్వం యొక్క పాలనలో అనేకమైన ఇబ్బందులకు ప్రజలు గురవుతున్నారు. వీళ్లకు వేరే ఆల్టర్నేట్ అనేది బలంగా సోర్స్ అనేది కనిపించట్లేదు. బహుజన సమాజ్ పార్టీ ఉంది కానీ దాని ఉనికి అనేది ప్రజలలో పెద్ద ఎత్తున చాటుకోవడానికని ఒక బలమైన నాయకుడు వస్తే బాగుంటుంది, దీన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడు వస్తే బాగుంటుంది. ఈ తెలంగాణలో మాకు భారతదేశంలో ఒక అల్టిమేట్ భావి ప్రధాని బయన్ కుమారి మాయావతి గారు ఉన్నారు. దేశానికి రాబోయే కాలంలో తప్పకుండా ఆమె ప్రధానమంత్రి 100% అవుతారు. ఈ మోదీని గద్దెదించే భయంజీని మేము అక్కడ కూర్చోబెడతాం. అది మాకున్న సత్తా. ఏంది మీ కాన్ఫిడెన్స్ ఏంటి? మీకు పట్టుమని 10 మంది ఎంపీలు కూడా లేరు. కనీసం ఒక 5 రాష్ట్రాలు కూడా మీరు బీజేపీ లాగానో కాంగ్రెస్ లో అధికారం లేరు. అంటే డైరెక్ట్ ప్రధానమంత్రి పీఠం మీద మాయావతిని కూర్చోబెడతారా? తప్పకుండా కూర్చోబెడతాం. ఏంది మీ ధీమా? మా ధీమా ఏంటంటే ఈ భారతదేశంలో మొత్తం ఎవరైతే జనాభా ఉన్నారో 93% ఆ జనాభా మా బహుజనులే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు. వీళ్ళు ఎప్పుడైతే కనువిప్పు కలుగుతుందో, బాబాసాహెబ్ అంబేద్కరే అన్నాడు, ఎప్పుడైతే వీళ్ళు నేను రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన ఓటు హక్కు తెలుసుకుంటారో, ఓటు విలువ తెలుసుకుంటారో, ఆ రోజు ఈ దేశం మా హస్తగతం అవుతుంది. ఈ దేశాన్ని పరిపాలించేవాడు బహుజనుడే అవుతాడు. 73 సంవత్సరాలు ఈ 74 సంవత్సరాల నుంచి ఎవరు వెళ్తున్నారండి? 1%, సగం పర్సెంట్, 2% ఉన్న వాళ్ళు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాలను పరిపాలిస్తున్నారు. ఇదేనా భారతదేశంలో అందరికీ సమానత్వం అనేది? రాజ్యాంగంలో రాయబడ్డ హక్కులు అనేటి ఈ విధంగానేనా దొరికేది? అన్ని రాజ్యాంగ హక్కులను కలరాస్తున్నాయి ఈ ప్రభుత్వాలన్నీ, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రాజ్యాంగాన్ని అమలు పరచుకోవడానికనే బహుజన సమాజ్ పార్టీ యొక్క మేనిఫెస్టో నేను ఎవ్రీ టైం చెప్తూ ఉంటాను. మా మేనిఫెస్టోనే రాజ్యాంగం. మాకు మేనిఫెస్టో ప్రత్యేకంగా నేను ఇది చేస్తాను అది చేస్తాను మేము మాకు వాగ్దానాలు చేయము. రాజ్యాంగంలో ఉన్నది ఖచ్చితంగా 100% భారతదేశం అమలు పరుస్తాం. అప్పుడు చూడండి, ఈ రాజ్యాంగంలో ఉన్నది 100% అమలు పరిస్తే ఈ దేశము ప్రపంచ అగ్రవర్ణ దేశాల పక్కన నిలుస్తుంది. కానీ ఎందుకు నిల్చోబెడతారు అంటే దానికి కారణం ఏంటంటే ఈ పాలకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రజల యొక్క వాళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీసుకుంటూ వాళ్ళ సొంత స్వలాభానికి మొత్తం రాష్ట్రాలలో దేశంలో మొత్తం పరిపాలనను కొనసాగుతున్నది. కాబట్టి ఈ విధంగా నష్టం అనేది జరుగుతున్నది. ఆ నష్టాన్ని పూర్తి చేయడానికనే బహుజన సమాజ్ పార్టీ ప్రతి రాష్ట్రంలో బలపడుతూ ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మీరు రాబోయే రోజులు చూడండి, తప్పకుండా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏ విధంగా గద్దెదించి బహుజన రాజ్యాన్ని తెచ్చుకుంటామో
అది మేము ప్రాక్టికల్ టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయినాక బిఎస్పీ ప్రభుత్వం వస్తుంటారా? కనీసం మా అవసరం లేకుంటే ఏ ప్రభుత్వం కూడా ఏర్పాటు అయ్యే అవకాశం ఉండదు. మేము ఆ బ్యాలెన్సింగ్ పవర్ లో మేము ఈసారి మా చట్టాన్ని చాటుతాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీ పార్టీలో ఏం ఆశించి చేరారు? ఆయన ఓపెన్ గా చెప్పాడు కదండి, ఆయన ఒక నాలుగు గోడలకు పరిమితం అయ్యి ఆయన ఉద్యోగస్తుడుగా ఆయన సమాజానికి న్యాయం చేయలేకపోతున్నాను, కేవలం ఒక్క శాతం మాత్రమే నేను ఈరోజు నా సమాజంలో ఒక్క శాతం మాత్రమే నేను ప్రజలకు సేవ చేయగలుగుతున్నాను, బయటికి వస్తే 99% నేను నా ప్రజలకు నేను మేలు చేయగలుగుతున్నాను అన్నాడు. ఆ 99% అనేది బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి ఆయన బహుజన్ సమాజ్ పార్టీకి రావడం జరిగింది. ఆయన ఆలోచన మొదటి నుంచి కూడా అదే, ఎంప్లాయీగా ఎంత ఉంటుందండి, ఒక లిమిటెడ్గా ఉంటుంది. ఆయన పైన అధికారం ఎవరికి ఉంటుందండి? ఎవరైతే ఆజమాయిషీ చెలాయిస్తాడో వారికి ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగా చేసినందుకే కదా ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆయన అనుకున్నది అక్కడ పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ కాలేకపోయింది. ఈ ప్రభుత్వము, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము ఆయన ఆశించినంత అక్కడ జరగట్లేదు. ఆయన ఎంతో ఆశించిండు, ఎంతో చేయాలి సమాజానికి అని అనుకుంటున్నాడు, జాతికి ఎంతో మేలు చేయాలని అనుకున్నాడు. కానీ అది అక్కడ ఉద్యోగస్తుని కాదు సాధ్యపడదు అని గమనించింది. కాబట్టి ఇకనైనా లేటు చేయొద్దు, లేటు చేస్తే మళ్ళీ ఇటన్ రాజేందర్ పరిస్థితి అవుతుంది అని గమనించి ఆయన ముందే రాజీనామా చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని బహుజన్ సమాజ్ పార్టీకి వచ్చాడు. కాబట్టి ఈరోజు ఆయన అనుకున్న ఆశయాలకు ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ తోడ్పడుతుంది. దాని ద్వారా ఆయన అనుకున్నది కూడా సాధించడానికి అవకాశం ఉంది. నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఐఏఎస్ ఐపీఎస్ మీద వేధింపులు ఉన్నాయంటారా? 100% ఉన్నాయండి. ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ఏ కాదండి, ఎంతో ఉన్నతమైన స్థానంలో చదువుకొని ఎదిగిన వాళ్ళు పరిస్థితి ఏ విధంగా ఉందంటే, కులం అనేది ఎక్కడ పోతే క్యాస్ట్ చెప్పుకోలేని పరిస్థితి అనమాట. 10 మందిలో ఒక ఉన్నతమైన స్థానంలో ఐఏఎస్లు ఐపీఎస్లు 10 మంది నిల్చుంటే, ఆ 10 మంది ఐఏఎస్లు కలిసినప్పుడు నేను ఎస్సీ అని తెలిస్తే వీళ్ళంతా నన్ను దూరంగా పెడతారు అనే ఆలోచనతో అక్కడ కులం చెప్పుకోలేని పరిస్థితి ఈ భారతదేశంలో ఈరోజు కూడా అంత దౌర్భాగ్యంగా ఉందండి. అది పోవాలి. ఆ కులము చెప్పుకునే భయం ఏదైతే ఉందో అది మొత్తము భారతదేశంలో ఉన్న అట్టడుగు. పూర్తిగా కులాలు ఉండాలంటారా వద్దంటారా? కులాలు అనేటివి మనం సృష్టించుకున్నాయండి. కులాలు మతాలు అనేటివి ఇవన్నీ మనం సృష్టించుకున్నాయి. ఇవి కేవలము మన మన యొక్క సంతృప్తి కొరకు ఏర్పరచుకునే కట్టుబాట్లు మాత్రమే. వీటి మీద సభ్య సమాజము భారతదేశం సస్యశ్యామలంగా ఉండడానికి ఆస్కారం లేదు. కాబట్టి అది ఈ పరిమితిలో ఎవరికి వారి ఆలోచన పరంగా వాళ్ళకున్న మంచి ఆలోచన పరంగా ఉన్నట్టయితే సరిపోతుంది. అంతేగాని దీన్ని తక్కువ ఎక్కువ అంటరాని వాడు, ఏ విధంగా అంటరాని వాడు అయితేనండి? కులం అంటరాని వాడిని ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇది ఫారిన్ కంట్రీలో ఈ భారతదేశం మొదలుసి ప్రపంచ దేశాలలో మీకు డ్రైనేజ్ పని చేసేటోడు పలానా కులపోడని ఉన్నది ఎక్కడన్నా? ఎక్కడ లేదు కదండి. మరి ఈ దేశంలో ఎందుకు ఉంది అంటే, ఈ దేశంలో కుట్రపూరితంగా ఒక పనిని కులానికి అంటగట్టడం జరిగింది. ఇప్పుడు మీరు ఫారెన్ కంట్రీలు వెళ్తే మీకు బార్బర్ షాప్లో నీకు మంగళవాడే దొరుకుతాడు, అక్కడ దొరుకుతాడా? దొరకదు కదా. ఎవరికి ఆ పని వస్తుందో అతను బ్రాహ్మణ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరన్నా ఉండొచ్చు. ఎవరైతే ఆ పని వస్తుందో అతను చేసుకుంటాడు వ్యాపారం. ఇప్పుడు రిలయన్స్ అంబానీ కూడా కొంటాడు, కానీ ఈరోజు ఏం చేస్తున్నాడు? మంగళ షాప్ పెట్టిండు, చెప్పుల షాప్ పెట్టిండు, కూరగాయలు అమ్ముతున్నాడు, అన్నీ అమ్ముతున్నాడు. డబ్బు కావాలండి. ఈ కాన్సెప్ట్ ప్రపంచ దేశాలు ఎప్పుడూ గమనించినాయి. కాబట్టి అవి అగ్రరాజ్యాలు అయినాయి. మన దేశం ఇంకా అండర్ డెవలపింగ్ ఏ ఉంది ఎందు గురించి అంటే, ఈ కులాలకు వృత్తులకు అంటగడుతున్నారు. నీకు ఇదే పరిమితం, పలానా ఈ పని చేసే వాళ్ళ కొడుకు అదే పని చేయాలి, మన మనవాడు అదే పని చేయాలి. స్లేవరీ అనమాట, గులాములు. రాజ్యాలు పరిపాలనలో ఏ విధంగా అయితే స్లేవరీ సిస్టమ్ ఉందో దాన్ని స్టిల్ ఇప్పటి వరకు కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలనే ఆలోచన ఉంది. కాబట్టి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఉంది. కేవలం బిఎస్పీ అంటే దళితుల పార్టీ, లేదంటే దళితులలో రెండు వర్గాల పార్టీ అంటే, ఇంకా దాదాపు 58 సామాజిక వర్గాలు ఉంటాయి. ఓన్లీ మాలామాదిక సామాజ వర్గం పార్టీ అనే బయట విమర్శ ఉంది, అది బయట ప్రజల్లో కూడా ఉన్న ఒక నానుడి. దీనిని మీ ప్రజల ముందు ఎట్లా క్లారిఫికేషన్ ఇస్తారు? మీ రాజ్యం ఎట్లా స్థాపిస్తారు? మీరు అన్నది కరెక్టేనండి. మీరు ఏదైతే విమర్శ చేస్తున్నారో అది చాలా మందికి తెలియదు. విమర్శ చేయట్లేదు, బయట ఉన్న అదే బయట ప్రజలు మీరన్న క్వశ్చన్ ఏదైతే ఉందో అది కామన్ గా దీని మీద అవగాహన లేని వాళ్ళు మాట్లాడే విషయం అనమాట. ఎందుకంటే ఇది ఎస్సీ ఎస్టీలది, ఒక్క కులం మీద ఎప్పుడు కూడా ఏ జాతి కానీ ఏ నీతి కానీ మనకు న్యాయం కానీ జరగదండి. కులం పునాదుల మీద ఏది నిర్మాణం జరగదు. అదే మీరు అంటున్నట్టు ఒక కులం మీద మాకు ఉత్తరప్రదేశ్, భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో కేవలం ఎస్సీలు ఓటేస్తే మాయావతి 4 సార్లు ముఖ్యమంత్రి అయిందా? కాదు కదా. బ్రాహ్మణులు కూడా ఓటేశారు,
అగ్రవర్ణాలు పటేలు కూడా ఓటేశారు, ఠాకూర్లు కూడా ఓటేశారు. వాళ్ళల్లో కూడా మేము ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఠాకూర్లు మా పార్టీ నుంచి గెలిచారు, బ్రాహ్మణులు గెలిచారు. ఈరోజు సతీష్ మిశ్రా గారు మాకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, వారు బ్రాహ్మణుడు. అలాగే మా దాంట్లో సర్వ సమాజం ఉందండి, సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే నిదానంతో ముందుకెళ్తున్న బహుజన్ సమాజ్ పార్టీ. ఇప్పుడు మీరు అన్నట్టు, ఇప్పుడు ఈ బహుజన్ సమాజ్ పార్టీ అంటే బహుజనులు అంటే ఎవరండి అత్యధికులు? 93% అంటే అందులో బీసీలు 52% పైన బీసీలు ఉన్నారు. మరి బీసీలు మేము కలుపుకుంటేనే కదా బహుజనులు అంటున్నాం. ఇలా ఇక్కడ ఎక్కడ వచ్చింది క్వశ్చన్ ఎస్సీ ఎస్టీల పార్టీ అనడానికి? ఇది కేవలము దుర్మార్గులు కుట్రపూరితంగా దీన్ని ఈ విధంగా బ్లేమ్ చేస్తే దీంట్లోకి బీసీలను, అగ్రవర్ణాలను, అగ్రవర్ణ పేదలను, అనేక మంది ప్రజలలో మేలును కోరి, ప్రశాంతతను కోరి, అందరికీ సమానత్వాన్ని కోరుకునే మంచి ఆలోచన చేసి అగ్రవర్ణాలలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ పార్టీలో రాకుండా అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రల భాగమే ఇది. అంటే ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పక్షాన ఉన్నారా, బీజేపీ పక్షాన ఉన్నారా, కాంగ్రెస్ పక్షాన ఉన్నారా తెలంగాణ రాష్ట్రంలో? తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో తీసుకున్నా ఈ దేశం మొత్తంలో మేము బహుజనాల పక్షాన ఉన్నాము. మేము అత్యధిక సంఖ్యాబలం ఉన్నటువంటి బహుజన రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నాం కాబట్టి దాని పక్షాన్ని ఎల్లప్పుడు ఉంటాం మేము ఈ పార్టీల పక్షాన. ఎవరితో మద్దతు కానీ, ఎవరితో కలిసి పనిచేయడం కానీ ఒప్పందాలు కానీ లేవా దేశవ్యాప్తంగా మీకు? వాళ్ళ అవసర నిమిత్తము వారికి అవసరం పడి మా మద్దతు కోరుకున్నప్పుడు, మా మద్దతు కోరుకున్నప్పుడు, మా ప్రజలకు మేలు జరుగుతున్నప్పుడు, మాకు మా యొక్క ప్రజలు ఏవైతే ఈ రోజు వరకు వివక్షకు గురైనరో ఆ వివక్ష నుంచి బయటపడే సందర్భాలు వచ్చినప్పుడు తప్పకుండా మేము, వారు కనుక వాళ్ళు దిగి వస్తే మేము తప్పకుండా దాన్ని మా స్వలాభం గురించి, మా ప్రజల మనోభావాల గురించి అని 93% జనాభా లాభపడడానికని మేము తప్పకుండా ఎలాంటి దానికైనా కూడా మేము ముందుంటాం. జై భీమ్, జై భీమ్. అంటే నాకు నాలో ఇంతకుముందు నేను చెప్పినట్టు మానవత్వం అనే బీజాలు వేసింది బైబిల్. బైబిల్ అయితే బీజాలు వేయడం వరకు అది బాగుంది.